नमस्ते फ्रेंड्स, इंडोस क्रिएटिव टॉक्स के स्वागतम। ईरोज़ नेनु मी अंदर की इप्पुडु राबोयेदि दीपावली पंडुग कदा, दीपावली की पुव्वुलतो दीपालतो मी योक्क गृहान्नि एला अलंकरिंचुकोवालो నేను కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఆ ఐడియాస్ షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో రూపొందిస్తున్నాను. నేను పర్చేస్ చేసిన పువ్వులు అయితే అవి, ఆ పువ్వులతో ఎలా డెకరేట్ చేశానో చూడండి ఫ్రెండ్స్. ఇది కార్నర్ డిజైన్, ఇలా డిజైన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ డిజైన్స్ అనేవి మీకు వస్తాయి, అవన్నీ మీరు చూడండి. ఫ్రెండ్స్, మీరు అమ్మవారిని డెకరేట్ చేసుకుంటారు కదా, అమ్మవారు రూపు పెట్టుకుని అప్పుడు అమ్మవారికి చేతులు పెడితే చాలా అందంగా ఉంటుంది, న్యాచురల్ లుక్ అయితే వస్తుంది. సో మీరు బయట కొనకుండా ఇంట్లోనే ఆ యొక్క చేతుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక వైట్ పేపర్ మీద నా చేతి గుర్తుగా పెట్టి నేను అలా గీస్తున్నాను ఒక పెన్సిల్తో. గీసిన తరువాత ఒక చేతిలా వస్తుంది మనకి, అప్పుడు మనం సిజర్తో ఆ షేప్ చుట్టూ కట్ చేసుకోవాలి. ఇలా పెడితే మనకి అమ్మవారి చేతుల్లోంచి మనకి బంగారపు కాయిన్స్ అనేవి వచ్చినట్లు ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను కట్ చేస్తున్నాను ఆ షేప్లో. చూడండి, షేప్ కట్ చేసేసాను, ఇలా వచ్చాయి కదా, నాకు అంత రాదు, ఎత్తు చేశాను. ఇప్పుడు దీనికి యెల్లో కలర్ పెయింట్ ఉంటాయి కదా, యెల్లో కలర్ పెయింట్ వేయాలి. అమ్మవారి చేతులు పసుపుగా ఉంటాయి కదా, సో పసుపు రంగు వేసుకోవాలి. నేను ఇప్పుడు పెయింట్ బ్రష్తో యెల్లో కలర్ని పెయింట్ని వేస్తున్నాను. కంప్లీట్ ఫింగర్స్కి అరిచేతికి ముద్దగా వేసినట్టు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత పెయింట్ వేసిన తర్వాత అమ్మవారికి పారాని పెట్టినట్టు తర్వాత పెడతాను నేను. మీకు పారాని తెలుసు కదా, ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతారు. ఈ పారానితో ఈ అరిచేతులకి పెడితే చాలా అందంగా ఉంటుంది నిజంగా. చుక్కలు పెట్టి ఆ డిజైన్ పెడితే నిజంగా అమ్మవారి చేతుల్లాగే మనకు అనిపిస్తాయి నిజంగా చూస్తే. చూడండి, మధ్యలో చుక్క పెట్టి చుట్టూ చుక్కలతో పెడుతున్నాను నేను. ఇది వేయడానికి హ్యాండ్తో చేస్తే రెడ్ కలర్ అంటుకుపోతుందని నిన్న మన యొక్క ఇయర్బడ్స్ ఉంటాయి కదా, ఇయర్బడ్స్తో చేస్తున్నాను. మధ్యలో చుక్క పెట్టి చుట్టూ చుక్కలు పెడతాను. మన అమ్మవారికి పారాని పెడతాం కదా, పారాని అంటే చేతులు అందం రావాలి అంటే మనం ఆ యొక్క వేళ్ళ చివరన ఆ యొక్క పారానితో ముద్దగా పరవాలి. ఇంకా మీరు ఇదే కాకుండా వేరే ఏమైనా చేసుకోవచ్చు, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మవారు ఫోటోలకి, లక్ష్మీదేవి ఫొటోస్కి ఎక్కువ ఈ డిజైనే ఉంటుంది. చుక్కలు పెట్టి నిండుగా ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వేరే డిజైన్ వేరే ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే నేను హ్యాండ్స్ని రెండింటిని కూడా రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మవారు ఫోటో రెడీ చేసినప్పుడు నేను ఇవి యూజ్ చేసుకుంటాను. వారిని బంగారపు ఇంకా ఎక్కువ పూజ చేస్తాం కదా, మీరు అబ్జర్వ్ చేస్తే లక్ష్మీదేవి చేతుల్లోంచి బంగారపు కాయిన్స్ వచ్చినట్టు మనం ఫొటోస్లో చూస్తూ ఉంటాం. సో నేను అలాంటి బంగారపు కాయిన్స్ని తయారు చేయడం కోసం చిల్లర కాయిన్స్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ కవర్ ఉంటుంది కదా, గిఫ్ట్ వ్యాప్ కవర్, ఆ కవర్ని చుట్టూ నేను గమ్ అంటించి మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. ఇలా చాలా కాయిన్స్తో రెడీ చేసుకున్నాను డెకరేషన్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేయడం కోసం. మీరు ఈ వీడియో కంటిన్యూస్గా చూడండి, మీకు అన్నీ డీటెయిల్గా అర్థమవుతుంది నేను ఎలా డెకరేట్ చేశానో. ఫైనల్ మెయిన్ డెకరేషన్ అమ్మవారిని ఎలా చేసుకున్నానో కూడా మీరు చూడొచ్చు, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అంతా చూడండి.
फ्रेंड्स डेकोरेशन्स अयिते नेनु चेसानु फ्रेंड्स मीकु नच्चाया మీకు నచ్చితే మీరు కంపల్సరీ ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫేస్బుక్ అండ్ వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీ ముందుకు మరిన్నో మంచి మంచి వీడియోస్తో రావడానికి ప్రయత్నిస్తాను ఇంతటితో సమాప్తం సైనింగ్ ఆఫ్ ఇందూస్ క్రియేటివ్ టాక్స్